వెనకాల జరగండి అమ్మా, వెనకాల జరగండి. ఏ బండి వెనకాల ఎంత ఈరోజు యాప్రాల నుంచి మీరు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ వరకు ఒక 50 మంది భక్తులతోటి నిప్పుకుండతోటి మీరు ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళారు. సో ఇదంతా ఈరోజు ఎందుకు చేశారు? ఎందుకంటే ఇంతకుముందు లాక్డౌన్ ఎలా వచ్చింది మనకు, ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి మాత్రం చాలా బాధకరమైన విషయం. ఇప్పటికీ ఆ కరోనా వచ్చింది, ఆ రోగం ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు, కానీ వచ్చింది. వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అన్నట్టు మాత్రం అయిపోయారు. ఇప్పుడు చాలామంది వరకు మాత్రం చనిపోయే మాత్రం జరిగింది. అలా బాధకర విషయం చూసే వరకు మాకు మనసు తట్టుకోలేక ఇంకా అందరూ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతామంటే ఇంక ఎలా ఉంటుందని చెప్పి అమ్మవారికి అమ్మవారే ఇలా స్వయంగా చెప్పిందనమాట. ఇలా మేము ఎలా విధంగా ఆమె ఇలా చెప్తే మేము అలాగే నడుచుకొని నిప్పుకుండానే బిఫోర్ ఇంతకుముందు కూడా మేము తీసాం అనమాట. తీసి ఎవరికి హాని జరగదు, ఏదన్నా కొంచెం ఒక 2 రోజులు 3 రోజులు అలా ఏదన్నా జ్వరాలు అవి వచ్చినా కానీ వాళ్ళందరూ నుంచి బయటపడాలన్నట్టు మాత్రం మేము అనుకొని తీసాం. తీసిన తర్వాత ఇప్పటికీ కరోనా అయిపోయిన తర్వాత ఇప్పటికీ ఏరియాలో మాత్రం చాలా తక్కువగానే కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఇప్పుడు కృతజ్ఞతగా మేము మళ్ళీ దాన్ని నిప్పకుండా అమ్మవారికి తీయడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అమ్మవారు మళ్ళీ కూడా ఇంకొకటి రాబోతుంది అన్నట్టు మాత్రం కొంచెం హెచ్చరిక కొద్దీ మాకు చెప్పడం జరిగింది కాబట్టి, సో దాని గురించి ఏదున్నా ఇంకా పెద్ద ఆపద ఇప్పటికీ చాలా చాలా పెద్ద నష్టం జరిగింది మనందరికీ, మన భక్తులు కానీ లేదా మన చుట్టుపక్కల వాళ్ళు కానీ ప్రాంతంలో ఉండే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ప్రాణానికి ఎవరు వెలకట్లేరు కాబట్టి ఇప్పుడు అది తీయడం జరిగింది, మొదలే తీయడం జరిగింది. అమ్మవారి దయ వల్ల ఎవరికి ఏది కావద్దు అన్నట్టు మాత్రం ఈ యొక్క ఉద్దేశం పూర్వకంగా మేమందరం కూడా మా గుడి సందర్భంగా కానీ బయట వాళ్ళు కానీ అందరూ వాళ్ళ వాళ్ళ మనస్ఫూర్తిగా వచ్చే గందులో మాత్రం సహకరించారండి. అంటే అంతకుమించి ఇంకా మాకు వేరే ఏది కూడా మాకు మా పర్సనల్గా కానీ మాకన్నట్టు మాత్రం మేము ఇంతవరకు కూడా అందులో తీయలేదు. ఇది జనాల గురించి, పబ్లిక్ గురించి మాత్రం వాళ్ళు బాగుండాలి, అందరు బాగుంటే మనం బాగుంటాం అన్నట్టు మాత్రమే మేము అనుకుని తీయడం జరిగింది. కరోనా లాంటి వైరస్ మళ్ళీ ఇంకోటి ఏదైనా రాబోతుందా అంటే అమ్మవారు అట్లా హెచ్చరిస్తేనే ఈరోజు చేశారా? కరోనా లాంటిది ఇప్పుడు మేము ఏది చెప్పినా ఇప్పుడు జనాలని దాన్ని భూతద్దంలో పెట్టి చూసే వాళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప కానీ ఏదో జరగబోతుందంట మన జాగ్రత్త కొద్ది ఉండాలన్నట్టు మాత్రం ఎవరికి ఇప్పుడు మాత్రం లేదు. అందు గురించి అమ్మవారు మాకు ఏది చెప్పినా మేము దాన్ని అనుసరించే మేము నడుస్తాము తప్ప కానీ ఇలా చెప్పింది అలా చెప్పింది అన్నట్టు మాత్రం మేము ఎక్కడా కూడా దాన్ని ఇంకా పబ్లిసిటీ చేసి దాన్ని ఇంకా మేము వేరే రకంగా మేము తీసుకెళ్ళి తలుచుకోలేదు. ఇప్పుడు చూసే పబ్లిక్ కూడా మేము అదే అంటున్నాం, రేపు పెద్దగా రాకపోతే ఏదైనా చిన్నగన్నా రానివ్వండి, కాకపోతే ఎదుర్చుకునే మనకు శక్తి ఉండాలి కాబట్టి మేము బిఫోరే ఇప్పుడు ఏదన్నా దెబ్బ తగిలితే కాళ్ళు నొప్పి కొడితే ఏదన్నా యాంటీబయాటిక్ ఎలా వేసుకుంటాము, ఒక టాబ్లెట్ ఎలా వేసుకుంటామో దానికైనా బిఫోరే మేము చేయవచ్చు. దాని గురించి అంటే అంత అందరూ ఉంది అమ్మ చూసి అంటే ఈరోజు కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేశారు కదా, అంటే ఏదైనా వైరస్ రాబోతుందని హెచ్చరించిందని ఏదో ఒక చిన్నగా రాబోతుందని మాత్రం చెప్పింది. అది జరిగేటప్పుడు జనాలే చూస్తారు కాబట్టి అడివా కొట్టు పెట్టిన జర జరగా కొట్టుకు కొట్టు పెట్టుకున్నా కొట్టు పెట్టుకున్నా పక్క జరగాల మజరా ఏమండి
నిమ్మకాయ లేవు. ఎటువంటి పరిస్థితులు మాత్రం నేను ఏది ఏమున్నా కానీ అన్ని విధాలుగా మాత్రం నేను నటించి